నమస్కారం అండి, నేను డాక్టర్ ధీరజ్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మెడికవర్ హాస్పిటల్, నెల్లూరు. సో బ్రెయిన్ ట్యూమర్స్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం మనం. డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటి? బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటంటే, సో ట్యూమర్ని మనం తెలుగులో కణితని కానీ గడ్డని కానీ అంటాం. సో మెదడులో రకరకాల కణాలు ఉంటాయి, సెల్స్ ఉంటాయి. సో మెదడు పొరల మీద ఉండే వాటిని మెనింజెస్ అంటాం. మెదడు లోపల ఉండే వాటిని గ్లయల్ సెల్స్ అంటాం. సో యూజువల్గా ఈ మెదడు పొరల వల్ల వచ్చే గడ్డలు, అంటే పెరగాల్సిన దానికంటే అతి వేగంగా ఒకవేళ ఈ కణాలు కానీ పెరిగితే అప్పుడు కణితలు కానీ గడ్డలు కానీ ఏర్పడతాయి. ఈ మెనింజెస్లో ఏర్పడే కణితల్ని మెనింజియోమాస్ అంటాం. అలాగే మెదడు లోపల ఉన్న కణాలు, గ్లయల్ సెల్స్ వేగంగా పెరిగినప్పుడు వాటిని గ్లయోమాస్ అంటాం. డాక్టర్ గారు, బ్రెయిన్లో ట్యూమర్లు ఉన్నాయని పేషెంట్ ఎలా గుర్తించాలి? పేషెంట్ మెదడులో గడ్డలు కానీ కణితలు కానీ ఉన్నాయేమో అన్న అనుమానం ఎప్పుడొస్తుందంటే, కొన్ని సిమ్టమ్స్ని బట్టి ఆ అనుమానం వచ్చేదానికి అవకాశం ఉంది. సో మొట్టమొదటిగా హెడ్ఏక్, తీవ్రమైన, వెరీ సివియర్ హెడ్ఏక్, తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. దాంతోపాటు వామిటింగ్స్, ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటాం, అంటే తీవ్రమైన వామిటింగ్స్ తలనొప్పితో పాటు రావటం. తర్వాత బ్లరింగ్ ఆఫ్ విజన్, కళ్ళు మసక మసగ్గా కనిపించటం. ఇంకొకటి ఫిట్స్, మూర్ఛ రావటం, ఫిట్స్ రావటం. సో తలనొప్పితో పాటు వాంతులు వచ్చినా, కళ్ళు మసక మసగ్గా కనిపించినా, ఫిట్స్ వచ్చినా పేషెంట్ కణితలు ఉన్నాయేమోనని అనుమానం రావచ్చు. డాక్టర్ గారు, మెదడులో ట్యూమర్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు? సో ఇందాక మనం అనుకున్నట్టు తలనొప్పి, వాంతులు, మూర్ఛ రావటము, తర్వాత కళ్ళు మసగ్గా కనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్తో ఒకవేళ మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు పరీక్షలు జరిపి, ముఖ్యంగా ఇమేజింగ్, స్కానింగ్ ద్వారా మనం మెదడులో గడ్డలు ఉన్నాయేమోనని నిర్ధారణ చేయొచ్చు. సో డయాగ్నోస్టిక్ ఆఫ్ చాయిస్ ఈజ్ ఎంఆర్ఐ. సో ఎంఆర్ఐ స్కాన్, ఎంఆర్ఐ ప్లేన్ అండ్ కాంట్రాస్ట్ స్కాన్ చేయటం ద్వారా మనం మెదడులో గడ్డలు ఉన్నాయని ఖచ్చితంగా నిర్ధారణ చేయొచ్చు. డాక్టర్ గారు, మెదడులోని ట్యూమర్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? సో మెదడులోని గడ్డలకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే, ఆ గడ్డ తీవ్రతని బట్టి, దాని లొకేషన్ని బట్టి, దాని సైజుని బట్టి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫండమెంటల్గా, ప్రాథమికంగా శస్త్రచికిత్స, సర్జరీ ఈజ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అంటే శస్త్రచికిత్స చేసి ఆ గడ్డని తీయాల్సి ఉంటుంది. కానీ మెదడు బ్రెయిన్ ట్యూమర్స్లో రకాలు ఉంటాయి, బినైన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్. అంటే సాధారణమైన గడ్డలు, క్యాన్సర్ గడ్డలు. మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ గడ్డలు, అంటే ఇవి తీసిన తర్వాత కూడా అత్యంత వేగంగా పెరుగుతాయి అన్నమాట. సో ఈ గడ్డ తీవ్రతని బట్టి, లొకేషన్ బట్టి సర్జరీ, రేడియేషన్. రేడియేషన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ గామా నైఫ్ అని, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని, ఇలా చాలా రేడియేషన్ పద్ధతులు కూడా ఉన్నాయి. సో ఆ గడ్డ తీవ్రతని బట్టి, దాని లొకేషన్ని బట్టి మనం శస్త్రచికిత్స చేయడమా, రేడియేషన్ చేయడమా. ఒకవేళ అది క్యాన్సర్ గడ్డ అయితే కొన్నిసార్లు సర్జరీ చేసిన తర్వాత కూడా రేడియేషన్ పెట్టాల్సి ఉంటుంది. సో పేషెంట్ సిమ్టమ్స్, ఆ గడ్డ యొక్క లొకేషన్, దాని తీవ్రత మంచిదా లేదా క్యాన్సర్ గడ్డ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరీ అవుతాయి. ప్రాథమికంగా సర్జరీ ఈజ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సో బేసిక్గా బ్రెయిన్ ట్యూమర్స్కి చేసే శస్త్రచికిత్స జనరల్ అనస్థీషియా అంటాం, అంటే పెద్ద మొత్తం అంటాం. మన తెలుగులో చెప్పాలంటే పెద్ద మొత్తం ఇచ్చి పూర్తిగా మత్తులో పేషెంట్కి సర్జరీ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా లేటెస్ట్గా అవేక్ క్రేనియోటమీ అంటాం, అంటే పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడే మనం శస్త్రచికిత్స కూడా చేయొచ్చు. సో ఎప్పుడు ఇది చేస్తామంటే, మళ్ళీ అదే ఇందాక చెప్పినట్టు, ఆ కణిత ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి పెద్ద మత్తులో చేయటమా, పేషెంట్ మెలకువగా ఉండేటప్పుడే చేయటమా అనేది ఉంటుంది. ఇలా కాకుండా కొన్ని కణితలకి ఎండోస్కోపిక్గా, అంటే చిన్న కీహోల్ ఇచ్చి కూడా మనం చేయొచ్చు. యూజువల్గా పిట్యూటరీ ట్యూమర్స్ అంటాం, అంటే ముక్కు పైభాగాన పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఇందులో ఉండే గడ్డలకి, వాటికి మనం ముక్కులో నుంచి పైప్ వేసి, ఎండోస్కోపి వేసి దాని ద్వారా మనం చేయొచ్చు. తర్వాత మెదడులో మోటార్ స్ట్రిప్ అని ఉంటుంది, అంటే మనం చేయి కదిలించాలన్నా, కాలు కదిలించాలన్నా, మాట్లాడాలన్నా, వాటికి సంబంధించిన ముఖ్యమైన నరాలు ఉండే భాగాన్ని మోటార్ స్ట్రిప్, సెన్సరీ స్ట్రిప్ అంటాం. దీనికి దగ్గరగా ఉండే కణితల్ని మనం అవేక్ క్రేనియోటమీ, అంటే పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడు అనస్థీషియా ఇచ్చినా పేషెంట్కి నొప్పి తెలియదు కానీ వాళ్ళు మెలకువగా ఉంటారు. చేయి కదిలించమంటే కదిలించగలరు, ఏదైనా మాట్లాడమంటే మాట్లాడగలరు. అలాంటి స్థితిలో కూడా మనం అవే క్రేనియాటమీ ద్వారా మెదడులో ఉన్న కణితల్ని తీయొచ్చు. ఇక ఫైనల్గా జనరల్ అనస్థీషియా, పెద్ద గడ్డలు, మెదడులో ముఖ్యమైన భాగాలు, ఊపిరి తీసుకునే భాగం, గుండె కొట్టుకునే భాగానికి దగ్గరగా ఉన్నవి, మెదడు మీద ఒత్తిడి పడుతున్నవి, వీటిని మనం పెద్ద మత్తు ఇచ్చి జనరల్ అనస్థీషియాలో చేస్తాం.
డాక్టర్ గారు, ట్యూమర్స్ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఎర్లీగా వీటిని డిటెక్ట్ చేయకపోయినా, ట్రీట్ చేయకపోయినా ఏమవుతుందంటే, మెదడులో చాలా ముఖ్యమైన సెంటర్స్ ఉంటాయి. మోటార్ సెంటర్, సెన్సరీ సెంటర్, రెస్పిరేటరీ సెంటర్, కార్డియాక్ సెంటర్, ఇలాంటి సెంటర్స్ ఉంటాయి. అంటే మనం ఊపిరి తీసుకోవాలన్నా, గుండె కొట్టుకోవాలన్నా, మాట్లాడాలన్నా, చెయ్యి కాలు కదిలించాలన్నా, స్పర్శ తెలియాలన్నా, నొప్పి తెలియాలన్నా, మెదడులో ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన సెంటర్ ఉంటుంది. ఒకవేళ మనం ఈ ట్యూమర్ అనేది తీయకపోతే, దాని లొకేషన్ని బట్టి ఫస్ట్ ఆ ఏరియాని డ్యామేజ్ చేస్తుంది. సపోజ్ మోటార్ ఏరియా అంటే చెయ్యి కాలు కదిలించే దగ్గర ఒకవేళ గడ్డ ఏర్పడితే ఇనీషియల్గా చెయ్యి కాలు పడిపోవడం, తర్వాత సెన్సరీ ఏరియా అంటే స్పర్శ తెలియకపోవడం, ఊపిరి తీసుకు రెస్పిరేటరీ ఏరియా, కార్డియాక్ ఏరియా, ఇంకా తీవ్రత పెరిగే కొద్దీ ఊపిరి తీసుకునే భాగం, గుండె కొట్టుకునే భాగం అవి కూడా అఫెక్ట్ అయితే, పేషెంట్ స్లోగా స్వతహాగా శ్వాస తీసుకోలేక వెంటిలేటర్ మీదకి వెళ్ళటము, క్రమక్రమంగా గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోవటము, ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఒకవేళ మనం బ్రెయిన్ ట్యూమర్స్ని ట్రీట్మెంట్ ఇవ్వకపోతే జరగచ్చు. తర్వాత ఒకవేళ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, సర్జరీ చేసిన తర్వాత? సో యూజువల్గా ఏంటంటే, మెదడులో ఉన్న ట్యూమర్ దాని లొకేషన్ని బట్టి ముఖ్యమైన భాగంలో ఉన్నప్పుడు మనం పూర్తిగా తీయలేకపోవచ్చు. అంటే ఊపిరితిత్తులు, రెస్పిరేటరీ సెంటర్, కార్డియాక్ సెంటర్ ఇలాంటి సెంటర్స్కి దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎంతవరకు తీస్తే పేషెంట్కి హాని జరగదో అంతవరకు తీసి బయటకు వస్తాం. అలాంటప్పుడు ఏంటంటే, ఆ ట్యూమర్ మళ్ళీ వేగంగా పెరగటం, మళ్ళీ రావటము, ఆ ఉన్న ట్యూమర్ వల్ల ఫిట్స్ రావటము, ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా జరుగుతాయి. అలాగే బ్రెయిన్ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ, పెద్ద మొత్తం ఇచ్చి ఇందాక చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. సో కొంత వయసు పైబడిన వాళ్ళు, షుగరు, బీపీ ఇలాంటి జబ్బులు ఉన్నవాళ్ళు ట్యూమర్ సర్జరీ అయినప్పుడు వాళ్ళు మత్తు నుంచి బయటికి రాకపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే వెంటిలేటర్ మీదే పెట్టాల్సిన అవసరం పడవచ్చు. అలాగే వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు ఉండటం, ఆల్రెడీ చెయ్యి కాలు ఇలాంటివి ఎఫెక్ట్ అయితే పక్షవాతం లాగా ఉండటము, మంచం మీదే అంటే బెడ్ రిడెన్ స్టేట్లోనే ఎక్కువ కాలం ఉండాల్సి రావటము, ఇలాంటి కాంప్లికేషన్స్ యూజువల్గా సర్జరీ చేసిన తర్వాత కూడా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం బ్రెయిన్ సర్జరీ ఈజ్ వెరీ హై రిస్క్ సర్జరీ. సో ఆ ట్యూమర్ రిస్క్ని బట్టి, దాని లొకేషన్ని బట్టి మోర్టాలిటీ అంటే సర్జరీ చేసినప్పటికీ కూడా పేషెంట్ ప్రాణహాని కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఉంటాయి. డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్స్ వంశపారంపర్యంగా వస్తాయా? ఎస్, కొన్ని రకాలైన బ్రెయిన్ ట్యూమర్స్ వంశపారంపర్యంగా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. జీన్స్ జెనెటికల్గా మనకి ఎమ్ఈఎన్ ట్యూమర్స్ అంటాం. ఇలాంటివి పిట్యూటరీ, ఎస్పెషల్లీ పిట్యూటరీ ట్యూమర్స్ అంటే ముక్కు పైభాగాన ఉండే ట్యూమర్స్ అంటే లోపల పక్క, ఇలాంటివన్నీ మెనింజియోమాస్, ఇవన్నీ వంశపారంపర్యంగా రావచ్చు. సో వీటికి ముఖ్య కారణం ఏంటంటే జీన్స్, జెనెటిక్గా ఇవి సంభవించేదానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, బ్రెయిన్ ట్యూమర్ ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి వ్యాప్తి చెందుతాయా? ఇందాక మనం అనుకున్నట్టు మెదడులో ఉన్న కణితలు అంటే ట్యూమర్స్కి రకరకాలుగా ఉంటాయి. బినైన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే మంచి గడ్డలు, క్యాన్సర్ గడ్డలు. సో ఎక్కడ వేరే ఆర్గాన్స్లో ఎలాగైతే ట్యూమర్స్, క్యాన్సర్ గడ్డలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వ్యాప్తి చెందుతాయో, అలాగే మెదడులో ఉన్న గడ్డలు కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కానీ మిగతా ఆర్గాన్స్ లాగా ఇమీడియట్గా అంటే ఎర్లీగా స్ప్రెడ్ అవ్వకుండా మెదడులో ఉన్న ట్యూమర్స్ ఫస్ట్ మెదడులోనే వ్యాప్తి చెందుతాయి. అంటే చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేయటము, అంటే మోటార్ ఏరియాని, రెస్పిరేటరీ ఏరియాని, కార్డియాక్ ఏరియాని, ఇలా ముఖ్యమైన భాగాలని ఎఫెక్ట్ చేస్తాయి ఎర్లీగా. దాని తర్వాత సిఎస్ఎఫ్ అంటే మెదడులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది మెదడు నుంచి వెన్నుపూస నుంచి. సో ఈ నీరు ద్వారా వెన్నుపూసకు స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే రక్తం ద్వారా లివర్కి కానీ అదర్ ఆర్గాన్స్కి, ఇంకా వేరే ఆర్గాన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే ఈ బినైన్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మెనింజియోమాస్ అంటాం, మోస్ట్ కామన్ బినైన్ ట్యూమర్స్. సో ఈ మెనింజియోమాస్, బినైన్ ట్యూమర్స్ ఎక్కడికి వ్యాప్తి చెందవు, అక్కడే ఉంటాయి. కాకపోతే మెదడు మీద ఒత్తిడి పెడతాయి, ఒత్తిడి పెట్టడం వల్ల ఫిట్స్ రావడము, చెయ్యి కాలు పనిచేయకుండా పోవడము ఇలాంటివి జరగచ్చు. సో అందుకని వాటిని ట్రీట్ చేయాలి. కానీ మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ గడ్డలు, మెదడు లోపల వచ్చే క్యాన్సర్ గడ్డలు అంటే హై గ్రేడ్ గ్లయోమాస్ అంటాం, ఇవి మాత్రం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చాలా ఎర్లీగా వ్యాప్తి చెందుతాయి. సో వీటికి మనం సర్జరీ చేయటమే కాకుండా అవసరమైతే రేడియేషన్ అంటే కరెంటు పెట్టడము, కీమోథెరపీ అంటే రక్తనాళాల ద్వారా క్యాన్సర్ మందులు ఇవ్వటం కూడా చేయాల్సి ఉంటుంది. సో బినైన్ ట్యూమర్స్ అయితే వ్యాప్తి చెందవు, క్యాన్సర్ గడ్డలు అయితే మెదడులో కూడా వ్యాప్తి చెందుతాయి. డాక్టర్ గారు, శస్త్రచికిత్స చేయకుండా బ్రెయిన్ ట్యూమర్ని నయం చేయవచ్చా? సో బ్రెయిన్ ట్యూమర్స్కి
ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం. సర్జరీ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్, అంటే శస్త్రచికిత్సే ప్రాథమికమైన ట్రీట్మెంట్ మొడాలిటీ అని మనం ఇందాక అనుకున్నాం. కాకపోతే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అంటే కొత్తగా వచ్చిన రీసెర్చ్ వల్ల అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం, ఎస్ఆర్ఎస్, అంటే ఏంటంటే రేడియేషన్ని వాడి, కరెంటుని వాడి మనం సర్జరీలో ఎలాగైతే గడ్డని శస్త్రచికిత్స చేసి తీసేస్తామో, కోత పెట్టకుండా మనిషికి సర్జరీ చేయకుండా పరికరాల్లో మనిషిని పడుకోబెట్టి ఈ రేడియేషన్ ద్వారా మనం ఆ గడ్డని తీసేయచ్చు. సో దీన్ని ఎస్ఆర్ఎస్ అంటాం. అలాగే గామా నైఫ్ సర్జరీ అని, ప్రోటాన్ థెరపీ అని కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది. సో వీటి వల్ల సర్జరీ అవసరం లేకుండా మనం ఈ గడ్డలు తీయచ్చు. కాకపోతే గడ్డ సైజు పెద్దదిగా ఉండి మెదడు మీద ఒత్తిడి పడుతూ ఉంటే మాత్రం సర్జరీ ఏ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. రేడియేషన్ ద్వారా, ప్రోటాన్ థెరపీ ద్వారా మనం తీయటం వల్ల ఉపయోగం ఉండదు, సర్జరీ చేయాల్సి వస్తుంది. కాకపోతే పెద్ద కణితలు, పెద్ద గడ్డలు, క్యాన్సర్ గడ్డలకి ఆపరేషన్ చేసిన తరువాత ఈ రేడియేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ తర్వాత ఈ రేడియేషన్ కానీ ప్రోటాన్ థెరపీ కానీ ఇవి చేసుకోవచ్చు. కాకపోతే పెద్ద గడ్డలకు మాత్రం సర్జరీ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. చిన్న గడ్డలు వాటికి రేడియేషన్ ద్వారా మనం సర్జరీ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నవాళ్ళు ఎంతకాలం బతికే అవకాశం ఉంది? ఓకే, సో ఇందాక మనం అనుకున్నట్టు బినైన్ ట్యూమర్స్ అంటే మంచి గడ్డలు మెదడులో మెనింజియోమాస్ అని, లో గ్రేడ్ గ్లయోమాస్ అని ఇలాంటివి ఉంటాయి. సో వీటి వల్ల ఎటువంటి ప్రాణహాని ఉండదు. ఎస్పెషల్లీ లొకేషన్ అంటే పైభాగం మెదడు పై పొరల్లో వచ్చినప్పుడు, అలాంటప్పుడు మనం సర్జరీ చేసి తీసేస్తే వీళ్ళకి ప్రాణహాని నుంచి బయటపడతారు. అలా చేయించుకొని, సర్జరీ చేయించుకొని గడ్డ తీసిన తర్వాత వాళ్ళు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బతికిన వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా హై గ్రేడ్ గ్లయోమాస్ అంటే మెదడు లోపల ముఖ్యమైన భాగాల దగ్గర, ఎస్పెషల్లీ బ్రెయిన్ స్టెమ్ గ్లయోమాస్ ఇలాంటి, అంటే బ్రెయిన్ స్టెమ్ అంటే ఊపిరి తీసుకునేది, గుండె కొట్టుకునే సెంటర్స్ ఉన్న దాని దగ్గరగా వచ్చే ట్యూమర్స్ తొందరగా వీళ్ళు ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఈ హై గ్రేడ్ గ్లయోమాస్లో 5 ఇయర్ సర్వైవల్ రేట్ అంటే 5 సంవత్సరాలు బతికే వాళ్ళది శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ హై గ్రేడ్ గ్లయోమాస్ వచ్చిన వాళ్ళకి సర్జరీ చేసినా కూడా వీళ్ళు 6 నెలల నుంచి సంవత్సరం వరకు బతికేదానికి అవకాశం మాత్రమే ఉంటుంది. ఈవెన్ సర్జరీ చేసిన తర్వాత రేడియేషన్, కరెంట్ పెట్టినా, కీమోథెరపీ ఇచ్చినా కూడా వీళ్ళ సర్వైవల్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. సో క్యాన్సర్ గడ్డలు వాటి లొకేషన్ని బట్టి వీళ్ళ సర్వైవల్ డిపెండ్ అవుతుంది. ముఖ్యమైన భాగాలు రెస్పిరేషన్, కార్డియాక్ సెంటర్స్కి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎర్లీగా వీళ్ళు ఈ ట్యూమర్కి సకం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బినైన్ ట్యూమర్స్ అంటే మంచి గడ్డలు, ముఖ్యమైన భాగాలకు దూరంగా ఉన్న గడ్డలు ఉన్నవాళ్ళు ఎంతో కాలం, ఎక్కువ కాలం కూడా బతికేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, శస్త్రచికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? సో శస్త్రచికిత్స చేసిన తర్వాత అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మర్చిపోకుండా మూర్ఛకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంటే ఫిట్స్క్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఎందుకంటే మెదడు మీద మన శస్త్రచికిత్స చేసినప్పుడు చిన్న ఘాటు పడ్డా కూడా మెదడుకి ఫిట్స్ వచ్చే స్వభావం, అంటే మూర్ఛ రావటం జరుగుతుంది పేషెంట్కి. అందుకని మెదడు శస్త్రచికిత్స చేసిన వాళ్ళు న్యూరోసర్జన్ అంటే శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చెప్పినంత వరకు, ఎన్ని రోజులు అయితే చెప్తారో అన్ని రోజులు క్రమం తప్పకుండా ఫిట్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఫస్ట్ది. రెండు, ఈ సర్జరీ అయిన తర్వాత బాడీ చాలా వీక్గా ఉంటుంది కాబట్టి హై ప్రోటీన్ అంటే ప్రోటీన్ బాగా ఉండే ఆహారం తీసుకోవాలి, అంటే కోడిగుడ్లు, ఆకుకూరలు, పప్పన్నం ఇలాంటివి, అంటే బాగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే ఎర్లీ హీలింగ్, త్వరగా వాళ్ళు ఆ సర్జరీ నుంచి కోలుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే హైజీన్, చాలా హైజీనిక్గా వాళ్ళు పోస్ట్ ఆపరేటివ్ అంటే సర్జరీ అయిన తర్వాత క్లీన్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్, మెదడుకి ఇన్ఫెక్షన్ వస్తే మెనింజైటిస్ అంటాం, త్వరగా వాళ్ళు ఫీవర్, మెదడు వాపులాగా రావటము, జ్వరం రావటము, పేషెంట్ డౌన్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలా సేమ్ టైం ఫిజియోథెరపీ, సర్జరీ అయిన తర్వాత ముఖ్యంగా వ్యాయామం అంటే ఎస్పెషల్లీ మోటార్, చెయ్యి, కాలు ఇలాంటి ముఖ్యమైన భాగాలు ఉన్న దగ్గర గడ్డగానే ఉంటే ఆపరేషన్ చేసిన తర్వాత అవి బలహీన పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత కూడా బాగా ఫిజియోథెరపీ, వాటికి ఎక్సర్సైజులు చేయటం, వ్యాయామం చేయటము, అవి మళ్ళీ వాటి శక్తిని మళ్ళీ తెచ్చుకునేలాగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి ముఖ్యమైన అంటే అండ్ రెగ్యులర్ ఫాలో అప్, సర్జరీ అయిన తర్వాత ఖచ్చితంగా ఎన్ని రోజుల వరకైతే వాళ్ళు అడ్వైస్ చేశారో
అన్ని రోజుల వరకు మీ న్యూరోసర్జన్ని కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ గడ్డలకు ఒకవేళ ఆపరేషన్ జరిగి ఉంటే సర్జరీ తర్వాత యూజువల్గా రేడియేషన్, కీమోథెరపీ అంటే కరెంట్ పెట్టడం, కీమోథెరపీ ఇవి అడ్వైజ్ చేస్తారు. సో వీళ్ళు ఇది కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ గడ్డ పునరావృతం అయ్యేదానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, శస్త్రచికిత్స అనంతరం ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? శస్త్రచికిత్స అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే దానికి ముఖ్యమైన మన కారణం ఏమిటంటే, అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని మనం ఎలా చెప్పగలం అంటే, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత అంటే వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత కానీ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కానీ ఎంత సమయం వృధా అయ్యింది అనే దాన్ని బట్టి వాళ్ళ కాంప్లికేషన్స్ డిపెండ్ అవుతాయి. ఒకవేళ ఎర్లీగా మనం ట్యూమర్ చిన్నదిగా ఉన్న దశలోనే ఐడెంటిఫై చేస్తే దానికి ఆ వెంటనే ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, అంటే ఎటువంటి మేజర్ కాంప్లికేషన్స్ అంటే చెయ్యి కాలు పడిపోవటం కానీ వెంటిలేటర్ మీద ఉండటం ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ లేకుండా ఎర్లీగా మనం ట్రీట్ చేసినప్పుడు పేషెంట్ హెల్దీగా బయటపడేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా డిలే అయినప్పుడు అంటే వాళ్ళ సిమ్టమ్ వచ్చిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేసినా, వ్యాధి నిర్ధారణ జరగకపోయినా, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆలస్యం జరిగినా కాంప్లికేషన్స్ ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంది. యూజువల్గా ఏం కాంప్లికేషన్స్ అవుతాయంటే అది కూడా ట్యూమర్ లొకేషన్ని బట్టి, మోటార్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు అంటే చెయ్యి కాలు ఈ కండరాలు కదలిక ఉండే సెంటర్స్ దగ్గర గడ్డ ఉన్నప్పుడు ఫస్ట్ ఇవి బలహీన పడేదానికి అవకాశం ఉంది. క్రమక్రమంగా గడ్డ పెరిగి పూర్తిగా చెయ్యి కాలు పనిచేయకపోయే స్థితిలో అంటే పక్షవాతం లాంటి స్థితిలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. సెన్సరీ ఏరియాలో దగ్గర ఉన్నప్పుడు స్పర్శ తగ్గిపోవటము, క్రమక్రమంగా అసలు ఆ చెయ్యి ఉన్నట్టు కాలు ఉన్నట్టు కూడా గుర్తించలేని పరిస్థితి కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది. అలాగే ఆ గడ్డను వదిలేస్తే ముఖ్యమైన రెస్పిరేటరీ సెంటర్ ఒత్తుకుపోతే స్వతహాగా శ్వాస తీసుకోలేరు, అప్పుడు వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. అలాగే వదిలేస్తే ఇంకా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీయించుకోకపోతే వారు ఆలస్యం అయితే సర్జరీ చేసినా కూడా వెంటిలేటర్ నుంచి బయటికి రాలేకపోవటము, గుండె కొట్టుకునే భాగం కూడా ఎఫెక్ట్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం సర్జరీ అయిన తర్వాత ఇందాక చెప్పినట్టు ఆ మూర్ఛకి ట్రీట్మెంట్ అంటే ఫిట్స్కి ట్యాబ్లెట్స్ మర్చిపోయినా, క్రమంగా వేసుకోకపోయినా ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కొన్ని కొన్నిసార్లు పెద్ద గడ్డలు ఉన్నప్పుడు మెదడు మీద ఒత్తిడి బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనం తీసిన ఎముకని మళ్ళీ పెట్టం, అలాంటప్పుడు మెదడుకి గాయం కాకుండా దెబ్బ తగలకుండా తలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం బెడ్ సోర్స్ అంటే ఈ సర్జరీ ట్రీట్మెంట్ కానీ లేట్ అయ్యి వాళ్ళు మంచం మీదే ఉంటే కదలలేకపోయినా చెయ్యి కాలు కదిలించలేకపోయినా మంచానికే పరిమితం అయినప్పుడు వీపు మీద కానీ పడుకున్న ప్రదేశాల్లో కానీ తల వెనకల భాగంలో కానీ అల్సర్స్ పుండ్లు ఏర్పడేదానికి కూడా అవకాశం ఉంది. అందుకనే ఇందాక మనం అనుకున్న ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. సర్జరీ అయిన తర్వాత యాక్టివ్ ఫిజియోథెరపీ అంటే చెయ్యి కాలు కదిలించడం, ఎర్లీగా నడవడానికి ప్రయత్నం చేయటము, పొజిషన్ ప్రతి గంటకి 2 గంటలకి అటు ఇటు తిప్పటం ఇలాంటివి చేయటం వల్ల ఈ పుండ్ల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం కొంతమందిని ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు మెళ్ళో హోల్, ట్రెకియాస్టమీ అంటాం, ఈ మెళ్ళో హోల్ వేసుకుని దాని ద్వారా ఆక్సిజన్ ఇస్తాం. సో దానికి కూడా తగిన కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అది కూడా ఇన్ఫెక్షన్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా సర్జరీ అయిన తర్వాత సరైన ఆహారం, పోషక విలువలు వాళ్ళకి అందకపోతే మెదడులో వాపు ఏర్పడటము, ఇన్ఫెక్షన్ ఏర్పడటము, నీరు చేరటము, కుట్లు వేసిన దగ్గర నుంచి నీరు కారడము ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం సర్జరీ అయిన తర్వాత కొంతమందికి జ్ఞాపక శక్తి సరిగ్గా రాకపోవటము, మాటలు సరిగ్గా చెప్పలేకపోవటము ఇవన్నీ కూడా జరిగి వాటికి స్పీచ్ థెరపీ అంటాం. అంటే మాటలకు కూడా ఫిజియోథెరపీ లాగా స్పీచ్ థెరపీ ఉంటుంది. సో ఈ స్పీచ్ థెరపీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇవన్నీ స్పీచ్ థెరపీ సరిగ్గా తీసుకోకపోయినా, ఫిజియోథెరపీ సరిగ్గా తీసుకోలేకపోయినా అప్పుడు మంచానికి పరిమితం అవటము, మాట్లాడలేకపోవటము, జ్ఞాపక శక్తి రాకపోవటము ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, బ్రెయిన్లో ట్యూమర్ క్యాన్సర్కు సంబంధించిందా లేదా అని ఎలా నిర్ధారిస్తారు? మెదడులో ఉన్నది క్యాన్సర్ గడ్డ, మంచి గడ్డ అని ముందే మనకు తెలిసేదానికి అవకాశం ఉందా అంటే, పేషెంట్ సిమ్టమాటిక్గా మన దగ్గరకు వచ్చినప్పుడు అంటే తలనొప్పిగా ఉందని, వాంతులు అవుతున్నాయని, ఫిట్స్ వస్తున్నాయని, కళ్ళు మసగ్గా కనిపిస్తున్నాయని వచ్చినప్పుడు మనం స్కానింగ్ తీస్తాం. తీసినప్పుడు అందులో మనకు కణిత ఉంది, గడ్డ ఉందని నిర్ధారణ అయినప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా, ఎంఆర్ఐ బ్రెయిన్ ప్లెయిన్ అండ్ కాంట్రాస్ట్ అంటాం, ఈ స్కానింగ్ చేయటం వల్ల కొన్నిసార్లు మనకి మెదడులో ఉన్న గడ్డ క్యాన్సర్ గడ్డ, మంచి గడ్డ అని ముందే తెలిసేదానికి అవకాశం ఉంది. సో మామూలు గడ్డ అయితే యూజువల్గా గడ్డ చుట్టూ వాపు తక్కువగా ఉంటుంది,
అలాగే గడ్డ పక్కన మెదడులో ముఖ్యమైన భాగాలని ఒత్తిడి తక్కువగా పెడుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పేషెంట్ సిమ్టమ్స్ కూడా తక్కువగా ఉండటము, చాలా నిదానంగా గడ్డ పెరుగుతూ ఉండడం వల్ల చాలా రోజులుగా సిమ్టమ్స్ ఉండటము ఉంటుంది. అదే క్యాన్సర్ గడ్డ అయినప్పుడు దాని చుట్టూ వాపు ఎక్కువగా ఉంటుంది, మెదడులో ముఖ్యమైన భాగాలని ఎక్కువ ఒత్తిడి పెడుతూ ఉంటుంది, అలాగే పేషెంట్ సిమ్టమ్స్ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. సో వీటి వల్ల మనం క్యాన్సరా గడ్డ మంచి గడ్డ అని మనం చెప్పొచ్చు. కానీ ఖచ్చితంగా ఇది క్యాన్సర్ గడ్డనే, దీనికి కరెంట్ పెట్టుకోవాలి లేదా కీమో పెట్టుకోవాలి, లేదు ఇది మామూలు మంచి గడ్డనే సర్జరీ సరిపోతుంది అని మనకి నిర్ధారణ మాత్రం ఆపరేషన్ చేసిన తర్వాత, ఆ కణితిని తీసి దాన్ని ముఖ పరీక్షకు పంపించిన తర్వాత హిస్టోపెథలాజికల్ అంటాం, హిస్టోపెథలాజికల్ డయాగ్నోసిస్, అది పరీక్షకు పంపించిన తర్వాత మాత్రమే మనకి ఇది మంచి గడ్డనా లేదా క్యాన్సర్ గడ్డనా నిర్ధారణ అవుతుంది. దాన్ని బట్టే మనం ఫర్దర్గా తీసుకునే ట్రీట్మెంట్ మారుతుంది. యూజువల్గా సర్జరీ చేయటము, ఆ కణితిని తీయటము, దాన్ని పరీక్షకు పంపించటము, ఆ వచ్చిన రిపోర్ట్కి అనుసరంగా మనం క్యాన్సర్కి రేడియేషన్ పెట్టుకోవటమా కీమో పెట్టుకోవటమా, మంచిగడ్డ అయితే అలాగే వదిలేయటమా అనేది జరుగుతుంది. ఇంతవరకు మనం ట్యూమర్స్ గురించి, బ్రెయిన్ ట్యూమర్స్ గురించి ఉన్న సందేహాలు, మీకున్న అపోహలు, భయాలు వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. శస్త్రచికిత్స యొక్క కాంప్లికేషన్స్, దాని ద్వారా వచ్చే లాభాలు నష్టాలు ఇవన్నీ మనం తెలుసుకుందాం. మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా, ట్యూమర్ ఏమన్నా ఉందని అనుమానం ఉన్నా, మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ని కానీ కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.